గణపతే నమః. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సుధాశివ శరణంభవభూతే సకరుణాకర శంకర ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనం ప్రస్తావించుకునేటటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, దానాలు ఏం చేస్తే మనకి ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటాయి, అసలు ఎవరు ఎవరికి దానాల గురించి మాట్లాడారో తెలుసా మీకు? అయితే విషయాన్ని మనం అనుకునే ముందు, సత్యహరిశ్చంద్రుడు చెప్పినటువంటి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి దానాలు, మహాలక్ష్మి తల్లికి ఇష్టమైన దానాలు సత్యహరిశ్చంద్రుడు సత్యయుగంలో చెప్పాట. ఆ విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, సంతానం లేదు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి సంతానం లేని వారు తప్పనిసరిగా శనివారం పూట ప్రొద్దుట 6 నుంచి 7 గంటల మధ్యలో ఏ నక్షత్రానికి ఏ జాతకానికి ఏ రాశికి చెందిన వాళ్ళైనా సరే పర్వాలేదు, సంతానం లేమిని అనుభవిస్తున్న వాళ్ళు గొడుగు దానం చేస్తే కనీసం 19 వారాలు, ప్రతి వారం 19 మందికి కాకపోయినా ఒక్కరికైనా సరే గొడుగు దానం చేయడం మొదలుపెట్టినట్లయితే, భోజనం వాళ్ళకి పెట్టి గొడుగు దానం చేసి వాళ్ళకి నమస్కారం చేసుకుంటే శని భగవానుడు సంతోషించి శనిగ్రహ ప్రభావం వలన సంతానం లేమి కానీ సంతానం లేటు కానీ జరిగేటటువంటి విషయం ఉన్న వాళ్ళకి సంతానం కలుగుతుందని శ్రీ మహాలక్ష్మీదేవికి అది ఇష్టమని శని భగవానుడు నిమిత్తము గొడుగులు దానం చేయమని చెప్పడం జరిగింది నల్ల గొడుగు. అదేవిధంగా చూసినట్లయితే కనుక చెప్పులు దానం చేయమన్నారు, అవి కూడా శనివారం పూటే నల్ల చెప్పులు, అంటే తోలుతో చేసినటువంటి చెప్పులు, అంటే చూడండి కొంచెం చర్మకారులతో చర్మ కుట్టిస్తూ ఉంటారు కదా, అలాంటి చెప్పులు నల్లటివి దానం చేయమని చెప్పారు. అదేవిధంగా అంటే ఏమిటి, సంతానాభివృద్ధి తర్వాత శత్రు వినాశనం, అంటే శత్రువులు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మన యొక్క ప్రగతిని చూసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఒప్పుకోలేనటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఉంటారు, అలాంటి వారికి వారి నిర్మూలనకి ఈ యొక్క ఏదైతే మనకి మనం అనుకున్నామో చెప్పులు దానం చేయడం వల్ల, మన చెప్పులతో కూడా శని భగవానుడు ఉంటూ ఉంటాడు కదా, అందువల్ల ఆ యొక్క శని దోష పరిహారమే కాకుండా ఈ చెప్పులు దానం చేయడం వల్ల శత్రు వినాశనం జరుగుతుంది. ఆ తర్వాత ఇక మూడవది చెప్పింది ఏమిటంటే, సత్యహరిశ్చంద్రుల వారు నెయ్యి దానం చేయమన్నారు, ధనం అభివృద్ధి కావాలి, ధనం మూలం ఇదం జగత్ అంటున్నాం కదా, అలాంటప్పుడు ధన అభివృద్ధి కోసం ఆవు నెయ్యి చక్కగా మీరు సినిమా ఏ రోజైనా సరే పర్వాలేదు, చక్కగా మీరు ఏం చేస్తారంటే ఆవు నెయ్యిని ఒక రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ మనం బంగారు పాత్రలో కానీ వేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కగా మీకు ధన అభివృద్ధి పెరుగుతుంది సుమా, ఎందుకంటే అమ్మవారే కదా ధనానికి సంకేతం, అమ్మవారి నుంచే వస్తుంది, అలాంటి అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్షాలు మనకు వస్తాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది అంటూ ఉంటారండి, ఏంటంటే ఆపమృత్యువులు వచ్చేస్తూ పడిపోతున్నాయి, ఏదో మొన్న యాక్సిడెంట్ అయింది, పిల్లాడికి కాలు విరిగింది, చెయ్యి విరిగింది, మళ్ళా తిరిగి యాక్సిడెంట్ అయింది, ఇంకేమిటో దెబ్బ తగిలింది, చనిపోయే పరిస్థితులకు వెళ్ళి బయట బ్రతికి బట్ట కట్టాడు అని భయపడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది బంగారం దానం చేయండి. అది 1 గ్రాము చేస్తారా 0.25 గ్రాము చేస్తారా అన్నది మీ ఇష్టం, మీ యొక్క స్తోమతని బట్టి. కానీ బంగారం మాత్రం చక్కగా మంచి బూడిద గుమ్మడికాయ కాకుండా మంచి గుమ్మడికాయ, పసుపురం గుమ్మడికాయ మీద పెట్టి ఒక విప్రోత్తముడికి చక్కగా ప్రొద్దుట 6 నుంచి 7 గంటల లోగా గురువారం నాడు దానం చేస్తే అన్ని విధాల మీకు ఆయుర్దాయం పెరుగుతుంది సుమా అని చెప్పబడింది. ఆ తర్వాత వెండి దానం చేస్తే మనశ్శాంతి వస్తుందట, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షే అంటూ ఉంటారు కదా, అందువల్ల చంద్రుడు మనఃకారకుడు కాబట్టి సోమవారం పూట 6 to 7 మధ్యలో ఈ చంద్రుడికి మనశ్శాంతి నిమిత్తము కూడా వెండి, అంటే వెండి నాణం కానీ వెండి చిన్న ముక్క కానీ ఏదైనా సరే వెండిది దానం చేయడం వల్ల వెండి గిన్నె కానీ ఆవు పాలు పోసి దానిలోని చక్కగా దానం చేయండి, అన్ని విధాలు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉండదండి, అనారోగ్యం పాలైపోయి మంచాన పట్టి ఉంటారు, అలాంటి వాళ్ళ చేత గోదానం చేపిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుంది, ఆ తర్వాత ఆయుర్దాయం పెరిగి వీళ్ళు చక్కగా లేచి తిరగడతారు. అందువల్ల గోమాత అంటే తక్కువ విషయం కాదు, గోవుని దానం చేయడం వల్ల చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆ తర్వాత ఆయుష్కు ఆయుష్ పెరుగుతుంది సుమా అని చెప్పబడింది.
అదేవిధంగా ప్రతిరోజు కూడా ధన ఆకర్షణ కోసం, ధన ఆరాధన కోసం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే 108 సార్లు ఓం శ్రీం శ్రీం ధనలక్ష్మీ దేవ్యే నమః, ఓం శ్రీం శ్రీం ధనలక్ష్మీ దేవ్యే నమః అని తప్పనిసరిగా ప్రతిరోజు 108 సార్లు చేసుకుని శుక్రవారాల నాడు 16 మంది ముత్తైదువులకి పసుపు పుట్టు తాంబూలాలు ఇచ్చి రవికల గుడ్లు ఆకుపచ్చ రంగువి ఆకుపచ్చ రంగు గాజులు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో ధనలక్ష్మి యొక్క గజ్జల సవ్వడి మీకు వినిపిస్తుంది. మీరు అన్ని విధాలా కూడా ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళ్తారు. ఈ విధంగా మీకు అన్ని ఉపయుక్తంగా ఉండాలని సత్య హరిశ్చంద్రుల వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చెప్పినటువంటి విషయాలను ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః.